కొంతమంది తమ రాజకీయ అవసరాల కోసం ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనూ చూస్తూ ప్రతి అకేషన్ ని రాజకీయాన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ దేశంలో అలాంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన రోజు ఒక బహిరంగ లేఖ ప్రజలకు రాశాడు ఇన రాజ్యాంగ ప్రేమికుడు ఇన ఈ ప్రేమ లేఖని ప్రజలకు రాశాడు రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ ఇవ్వట్లేదని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్రంలో ఏదేదో ఏదేదో ఆయనకి నోటికి ఏమొస్తే అది రాసి ఒక బహిరంగ లేఖని ప్రజలకు పంపించాడు ఈ లేఖ నిండా ఉన్నది ఏంటంటే రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి గాని ప్రేమ గాని ఇవేం కాదు ఈ లేఖ నిండా ఉన్నది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం ఈ ప్రభుత్వం నాశనం అయిపోవాలని కోరుకోవడం ఇవే ఉన్నాయి దీని నిండా సామెతలు ఊరికే పుట్టవు సామెతలన్నీ కొన్ని శతాబ్దాల క్రితం ఎప్పుడో పుట్టుంటాయి అందులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లేఖ చూస్తే నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది దయ్యాలు వేదాలు వల్లించినట్లనే ఒక సామెత ఉంది దయ్యాలు వేదాలు వల్లించిన అనే సామెత అచ్చుగుద్దినట్టు ఎవరికి సరిపోద్దంటే చంద్రబాబు నాయుడు సరిపోద్ది ఇవాళ వచ్చి రాజ్యాంగం గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఒక పెద్ద లేఖ రాసిన ఈ పెద్ద మనిషి అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది అధికారంలో లేనప్పుడు ప్రజల హక్కులు బాధ్యతలు గుర్తొస్తాయి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన స్వప్రయోజనాలు స్వజన ప్రయోజనాలు మాత్రమే గుర్తుంటాయి ఆ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏదైనా సరే చేసుకుంటూ పోతాడు ఆయన